అదే తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రెండు సార్లు డిఎస్సి నిర్వహించడం జరిగింది అధ్యక్ష. తద్వారా అనేక ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది అధ్యక్ష. ఏపీపీఎస్సీ ద్వారా కూడా 20,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది అధ్యక్ష. బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న రాష్ట్రాలు కూడా ఇబ్బంది విధంగా మనం ఇక్కడ స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ భృతి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మన పొరుగు రాష్ట్రాలు పోల్స్తే కేరళ 120 రూపాయలు ఇవ్వడం జరిగింది నిరుద్యోగ భృతి. అదేవిధంగా తమిళనాడులో 300 ఇవ్వడం జరిగింది. మన అక్కడ స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో 1,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. చాలా బాగా గొప్పగా వాళ్ళ అబ్బాయికి మాత్రం ఒక ఉద్యోగం ఇచ్చారు అధ్యక్ష. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా ఆయన లేడనుకుంటారు అధ్యక్ష. పాపం విదేశాల్లో ఉన్నారు, వారిని ఒక్క ఉద్యోగం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా సభ ద్వారా కూడా ఆయనకి అభినందనలు మాత్రం తెలియజేయాలి అధ్యక్ష. నేను అడుగుతున్నాను, పాపం కొత్తగా వచ్చారు, తెలియకుండా ఏదో రాసిస్తే మాట్లాడొచ్చాం, కానీ దయచేసి తల్లి చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలు కుట్రలు దగ ఈరోజు నిరుద్యోగుల మీద చదువుకున్న పిల్లల మీద ఆ పాపమే ఈ రోజున మీరు చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లు రావడానికి కారణం అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పారు అధ్యక్ష, ఇంటికొక ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. దయచేసి మీ ద్వారా అడుగుతా ఉన్నా, ఎంతమందికి మీరు ఉద్యోగాలు కల్పించారు? ఉద్యోగాలు కల్పిస్తే ఈరోజు నిరుద్యోగులంతా కూడా హలో లక్ష్మణ అని చెప్పేసి జగన్ అన్న రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, ప్రత్యేక హోదా సాధించాలి, ప్రత్యేక హోదాతోనే ఉద్యోగాల కల్పన జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈ రోజున మేము గర్వంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములు కాబట్టి అంటే ఎమ్మెల్యేలుగా ఉన్నాం కాబట్టి మేము కూడా చెప్తా ఉన్నాం, ఈ రోజున 50 రోజుల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇప్పించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి మీ ద్వారా తెలుపుతా ఉన్నది.